హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మరియు టెన్త్ క్లాస్ సిలబస్ మరియు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది మీరు చూస్తున్నారు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ మరియు టెన్త్ క్లాస్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది సో మొదటిది టెన్త్ క్లాస్ గురించి చూసినట్లయితే ఏప్రిల్ చివరి వారంలో లేక మే మొదటి వారంలో టెన్త్ పరీక్షలు అనేవి మొదలు కాబోతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మే మొదటి వారంలో లేక ఏప్రిల్ చివరి వారం నుండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది సో అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని చూసినట్లయితే ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించడానికి సన్నద్ధం అయింది అంటే ఇక్కడ మనం టెన్త్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ చివరి వారం నుండి మే పదిహేను ఇరవై వరకు పూర్తి చేసే ఆలోచనలో తెలంగాణ విద్యాశాఖ ఉంది అయితే ఇక్కడ టెన్త్ క్లాస్ అంటే స్కూల్స్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అటు ఇంటర్మీడియట్ కాలేజెస్ ముఖ్యంగా సెకండ్ ఇయర్ ఈ అంటే వచ్చే నెల అంటే డిసెంబర్ ఒకటి నుండి ప్రారంభం కాబోతున్నట్లు ఆల్రెడీ విద్యాశాఖ ఒక ప్రకటన అయితే చేసింది దీని మీద ఇంకా కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది ఇక్కడ విద్యాశాఖ డిసెంబర్ ఒకటి నుండి స్కూల్స్ మరియు కాలేజెస్ ప్రారంభమైతే ఉన్న సిలబస్ని పూర్తి చేయడానికి కనీసం ఫైవ్ మంత్స్ పడుతుంది అని ఒక అభిప్రాయానికి వచ్చింది టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ సిలబస్ కానీ పూర్తి చేయడానికి కనీసం ఐదు నెలల టైము కావాల్సి ఉంటుందని అభిప్రాయానికి వచ్చింది సో అంతేకాకుండా సిలబస్ తగ్గించినట్లయితే సిలబస్ కనుక తగ్గించినట్లయితే ముఖ్యంగా ఇంటర్మీడియట్ సిలబస్ కనుక తగ్గించినట్లయితే జాతీయ పోటీ పరీక్షలు అంటే నీట్ కానీ ఐఐటి కానీ ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే పోటీ పడతారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సిలబస్ ఆల్రెడీ కొంత తగ్గించారు ఇంకా అంతకన్నా ఎక్కువ సిలబస్ని తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం విద్యాశాఖ లేదని మనకి స్పష్టం అవుతుంది అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తుంది విద్యాశాఖ అదేంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే తగ్గించారో అది కన్ఫామ్ దానికన్నా ఎక్కువగా సిలబస్ తగ్గించే ఆలోచనలో అయితే విద్యాశాఖ లేదు అయితే ఇంకో పాయింట్ ఏంటంటే సిలబస్ ఎంత తగ్గించారో అని ఆల్రెడీ రెండు నెలల క్రితం విద్యాశాఖ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది కానీ డిసెంబర్ ఒకటి కల్లా మరోసారి క్లారిటీ ఇవ్వబోతుంది మరోసారి ఈ సిలబస్ ఇంత తగ్గించారు ఇది కన్ఫర్మ్ ఈ సిలబస్ ఉండదు ఈ సిలబస్ మాత్రమే ఎగ్జామ్కు ఉంటుంది అనేది డిసెంబర్ ఒకటి రెండు నాటికి క్లారిటీ ఇవ్వబోతుంది ఇదే విషయం టెన్త్ క్లాస్ విషయంలో కూడా రిపీట్ కాబోతుంది టెన్త్ క్లాస్కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సిలబస్ అయితే తెలంగాణ విద్యాశాఖ తగ్గించలేదు అయితే ఉన్నటువంటి సిలబస్ ని యాజ్ ఇట్ ఈస్ గా సిలబస్ మొత్తానికి కవర్ చేసే ఆలోచనలో ఉంది కానీ డిసెంబర్ ఒకటిన స్కూల్స్ తెరిస్తే ఐదు నెలల్లో అంత సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ ఒకటి కంప్లీట్ చేయడం ఉపాధ్యాయులకు కష్టం ఆ తర్వాత అంత సిలబస్ మీద విద్యార్థులు ఎగ్జామ్స్ రాయటం అనేది సో మానసిక ఒత్తిడి కూడా గురవుతారు కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ నాటికి టెన్త్ క్లాస్ సిలబస్ మరియు ఇంటర్మీడియట్ సిలబస్ మీద విద్యాశాఖ తెలంగాణ విద్యాశాఖ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఏప్రిల్ చివరి వారంలో నుండి మొదలుపెట్టి మే పదిహేను కల్లా పూర్తి చేసే ఆలోచనలు అయితే ఉంది అంటే దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటి ఈ అంటే ఈ రోజును చూసినట్లయితే ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి ఈ ఆన్లైన్ క్లాసులు నడుస్తుండటంతో పాటుగా డిసెంబర్ ఒకటి నుండి ఆఫ్లైన్ క్లాసుల్ని ప్రారంభించి ఉన్నటువంటి టైంలో సెలవుల్ని తగ్గించి మ్యాక్సిమంగా సెలవుల్ని తగ్గించి సిలబస్ని పూర్తి చేసి సో మే పదిహేను కల్లా ఇటు ఇంటర్మీడియట్ అటు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసే ఆలోచనలు అయితే ఉంది ఇక సిలబస్ ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి స్కూల్స్ తెరిచినప్పుడు అంటే డిసెంబర్ ఒకటి రెండు ఆ తారీఖులో ఒక క్లారిటీ వచ్చి ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్